हेलो एव्री वन वेलकम बैक टू मई चैनल अंदर एलाम चुनाव कामेंट्स षेर से मर्चीपोद्दू नैन बहुत व्लाग वे नि वीडियो कंटिन्यूएशन अं नेक्स्ट वे ट्रावल व्लाग्स अभी कनेक्टन नैन ट्रावल मोतम वीडियोस अभी सीरीज लागा अपलोड चेद्दां ट्रावल की रिलेटेड वीडियोस अभी प्ले लिस्ट तैयार आ प्ले लिस्ट ऑलरेडी डिस्क्रिप्शन एवरना चूडकपोते चेक चेयंडी। सो इदी ट्रावल की संबंधी सेकंड व्लॉग ऑलरेडी फर्स्ट व्लॉग रिलीज़ चेसानु प्ले लिस्ट लो उंटदी चेक चेयंडी। अंड ई रोज़ व्लॉग मोत्तम कूडा शॉपिंग गुरिंचे उंटदी कोंचेम ट्रावल की संबंधी अयिते कोंचेम गोल्ड सिल्वर की संबंधी उंटदी अंड दांतो पाटु ओक मंची ऐटम चूपिस्तानु चाला प्रीशियस वीडियो ने स्किप लास्ट वरकु चूस्ते। सो वीडियो स्टार्ट मुझे चैनल फर्स्ट टाइम चूस्ट सब्सक्राइब मर्चीपोद्दु अलाने वीडियो ने लाइक मर्चीपोद्दु। सो नाउ विदाउट एनी फर्दर डिले लेट्स गेट दिस व्लॉग स्टार्टेड। सो लास्ट व्लॉग अर्ली मॉर्निंग मिड मॉर्निंग वरकु एम चेसानु अनेदी चूपिंचानु कदा। सो फ्रेश अवडानिकि वेल्ले मुंदु एंटंटे अत्तय्य ना हेयर कट चेस्तुंदन्नमाट। रीसेंट टाइम्स लो ना हेयर की चाला स्प्लिटिंग्स वच्चेसायि, हेयर फॉल चाला एक्कुव अवुतुंदी। बयटिकि वेल्लि हेयर कट चेपिंचुकोवडं నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు। బేసిక్ గా నా హెయిర్ వేరే వాళ్ళ చేతికి ఇవ్వడం అంటే నాకు నచ్చదన్నమాట। సో నా హెయిర్ అయితే నేను టచ్ చేయాలి లేకపోతే అత్తయ్య టచ్ చేయాలి, అంత పార్టిక్యులర్ గా ఉంటాను నా హెయిర్ విషయంలో। ఇంకా మీకు అర్థమైపోయి ఉండాలి, నేను బయట సెలూన్స్ కి వెళ్లి ఎప్పుడు హెయిర్ కట్ చేసి ఉంటానో, ఎప్పుడు నా చిన్నప్పుడు డిగ్రీ చదువుతున్న టైం లో కట్ చేశానేమో, ఇంకా తర్వాత బా పుట్టిన తర్వాత అనుకుంటాను ఒక 5 మంత్స్ కి మళ్ళీ హెయిర్ కట్ చేశాను అంతే। అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు హెయిర్ అయితే కట్ చేయలేదు। ఎప్పుడైనా ఇలా స్ప్లిట్ ఎండ్స్ అయితే మాత్రం కంపల్సరీ కట్ చేస్తాను ఎవ్రీ 3 టు 6 మంత్స్ కి। हेयर कट तर्वात नेनु कूडा वेल्ली फ्रेश अय्यि रेडी अयिपोयि वच्चेसानन्नमाट। इप्पुडु बयटिकि पनुंदनि चेप्पानु कदा, सो बयटिकैते वेल्तामु। फ्रेश अवक मुंदे नेनु वंटंता कंप्लीट चेसेसानु, बिकाज़ चेप्पानु कदा मेमु बयटिकि वेल्दामनुकुंटुन्नामनि। इंटिकि वच्चेटप्पटिकि टाइम एंत अवुतुंदो तेलियदु, इंका वच्चिन तर्वात नाकु ओपिक लेकपोते वंडडं कुदरदु काबट्टि मुंदे वंट चेसि वेल्तुन्नानु। सो आ रोजु लंच लोकि पालकूर कर्रीतो पाटु बीरकाय कर्री कूडा चेसानन्नमाट। वंट कंप्लीट अयिपोयिंदि, नेनु कूडा रेडी अयिपोयानु। इप्पुडु नेनु डाडी इद्दरं कलिसि षापिंग् कि फस्ट ट्रावल की संबंधी षापिंग इप्ड मन बैठ ऊर की वेतना अब वाटर फुड मन की पड़ता पड़क वितिन आर् स्टेट प्रॉब्लम मन आंध्र तेलंगाना सैड फुड बाने बट मे आउट आफ द स्टेट वेतना काबटे इंका मेडिसिन कंपलसरी मेडिसिन अवसर लेकिन बेसीक मेडिसिन लाइक फीवर कफ कोल हेडेक बाडी पेन्स तरवा वामटिंग मोशन की संबंधी टाबेट की क्यारी సరిపోతది। ఇంకా పిల్లలకు కూడా సేమ్ వీటికి రిలేటెడ్ గా స్టఫ్ క్యారీ చేస్తే సరిపోతుంది। అండ్ నేను మెడిసిన్స్ కంపల్సరీ క్యారీ చేస్తాను బికాజ్ మై డాడ్ ఇస్ లైక్ 60 ప్లస్, సో ఆయనకి టేక్ కేర్ చేయాల్సింది నేనే, అండ్ మై కిడ్ ఇస్ లైక్ జస్ట్ 4 ఇయర్స్, సో ఐ హావ్ టు బ్యాలెన్స్ బోత్ అన్నమాట। సో వాళ్ళకి ఏదైనా బాగోపోయినా వీడికి బాగోపోయినా వెంటనే మెడిసిన్ ఉందనుకోండి, అదొక ధైర్యం కదా, మనం మెడిసిన్ వేసాము తగ్గుతుంది అని చెప్పి, సో అందుకనే కంపల్సరీ మెడిసిన్ అయితే క్యారీ చేస్తాను। మెడిసిన్స్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము చెప్పల షాపింగ్ అయితే వచ్చాము। బాబుకి కొంచెం చెప్పల ఇంకా అమ్మకి బాప్పకి వీళ్ళందరికీ కూడా చెప్పులు తీసుకొని ఇప్పుడైతే జగదాంబ వెళ్తున్నాము। జగదాంబ ఎందుకు అంటే నాకు జగదాంబలో చెప్పుల షాపింగ్ కొంచెం రీజనబుల్ గా అనిపిస్తది। ఫస్ట్ మేము వెళ్ళిన చెప్పుల షాప్ లోని ఒక్కొక్క చెప్పు 1500 చెప్పారండి, అంత కాస్ట్ పెట్టి నేను అసలు చెప్పులు కొనే కొన్ను, కావాలంటే ఉత్తికాలతో నడుస్తానని చెప్తాను, ఎందుకండి చెప్పండి, ఇప్పుడు చెప్పులకే 1500 150-200 లో కూడా చెప్పులు వస్తాయి, డైలీ లైఫ్ కి యూస్ చేయడానికి ఆ చెప్పులు సరిపోతాయి అన్నది నా ఫీలింగ్। అండ్ ఎవరి ఇష్టం వాళ్ళది, నేనైతే ఇలానే థింక్ చేస్తాను కాబట్టి ఇలానే కొంటూ ఉంటాను। అండ్ ఎప్పుడు ఎక్కడ తీసుకుంటానంటే ఎస్ఆర్ షాపింగ్ మాల్ పక్కన ఈ సందు ఉంది చూసారా, సందులోకి ఎంటర్ అవగానే అయితే ఈ సెకండ్ షాప్ లో కానీ లేకపోతే కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక షాప్ ఉంటుంది, అక్కడ గానీ తీసుకుంటాం అన్నమాట చెప్పులు। ఇంకా జగదాంబలో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము వెళ్తున్నాము పూర్ణ మార్కెట్, కొంచెం ముగ్గు పిండి తీసుకోవాలి ఇంకా దానికోసం। అండ్ అలానే బాబు బర్త్ డే వస్తుంది కదా, ఇంకా వాడి బర్త్ డే కి సంబంధించి బెలూన్స్ కోసం అయితే ఇటు వచ్చాను। పూర్ణ మార్కెట్ లో ఈ పర్టిక్యులర్ షాప్ లో చాలా డిస్కౌంట్స్ తో పాటు చాలా మంచి రేట్స్ కి మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి, ఏ ఈవెంట్ అవని యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టు ఉంటాయన్నమాట। ఇంకా ఇక్కడతో ట్రావెల్ షాపింగ్ తర్వాత బాబు బర్త్డేకి సంబంధించిన షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు గోల్డ్ షాప్కి వచ్చామన్నమాట। మొన్న రీసెంట్ గా నా చైన్ చిన్నది తెగిందన్నమాట, అది రిపేర్ కోసం ఇవ్వడానికని వచ్చాము నేను డాడీ। అండ్ వచ్చిన తర్వాత మా డాడీకి ఈ మోడల్ ఆఫ్ బ్రేస్లెట్ చూపించారన్నమాట, ఇది బ్రేస్లెట్ కడాయో నాకు తెలియదు, మోడల్ అయితే బాగుంది, ఒక సైడ్ గోల్డ్ వచ్చి గోల్డ్ మీద జాగర్ వచ్చింది, బట్ ఇటు సైడ్ చూసారు కదా కొంచెం ప్లాటినం అలా వచ్చిందన్నమాట, నాకు ఆ ప్లాటినంది నచ్చలేదు। నేనేమంటానంటే మొత్తం గోల్డ్ వస్తే బాగుంటుందేమో అనేది నా ఐడియా, మీకేమనిపిస్తుంది ఇలా బాగుందా లేకపోతే మొత్తం గోల్డ్తో బాగుంటుందా నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు। ఇందాక
వ్లాగ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక మంచి ప్రీషియస్ ఐటమ్ మీ అందరికీ చూపిస్తాను అని. అదే అండి పులిగోరు. నేను ఫస్ట్ టైం ఇంత రియల్ గా ఉన్న పులిగోరు చూస్తున్నాను. ఇది ఒరిజినల్ అంట. అండ్ ఆ పైన గోరు వెనక అసలు ఉన్నదంతా టైగర్ ఫ్లెష్. ఎంత క్లియర్ గా ఉందో చూడండి. అండ్ ఆ బ్లడ్ మార్క్స్ కూడా అలానే ఉన్నాయి. అండ్ ఈ పులిగోరు ఎక్కడిది అంటే మా డాడీకి మా నాన్నమ్మ ఇచ్చిందంట. ఇచ్చి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. మా నాన్నమ్మ చనిపోయే 10 సంవత్సరాలు అవుతుందంటే ఇంకా మీరే ఆలోచించండి. ఈ పులిగోరకి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ ఉంటాయేమో. కానీ చాలా మంచి ఒరిజినల్ పులిగోరు అంట. నేను ఆ షాప్లో చెప్తున్నప్పుడు విన్నాను కదా. అంటే ఈ మధ్య కాలంలో ఇంత సైజు పులిగోరు రావడం చాలా కష్టం. చాలా చిన్న పులులు దొరుకుతున్నాయి. కానీ ఇది ఎప్పుడుదో కదా మంచి పులిగోరు చాలా పెద్ద సైజులో ఉంది. ఇంకా ఈ పులిగోరుని ఒక మంచి డిజైనర్ లాకెట్ చేయించి డాడీకి ఇద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి డిజైన్ వచ్చిన తర్వాత అంటే అవుట్పుట్ ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. డిజైన్ అయితే చెప్పి ఫైనలైజ్ చేశాము. ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద సిల్వర్ కలెక్షన్. నాకు ఈ కుందులు బాగా నచ్చాయి. మా ఇంట్లో ఇంత సైజ్ లో కుందులు నేను ఎప్పుడు చూడలేదు అండ్ ఎప్పుడు పెట్టలేదు కూడా. బట్ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఫ్యూచర్ లో డెఫినెట్ గా తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఇష్టం అబ్బా ఇంత పెద్ద పెద్ద కుందులు సిల్వర్ కలెక్షన్ అంటే. ఈ మధ్య ఎందుకోనో ఐ వాస్ కంప్లీట్లీ గోయింగ్ ఇన్ టు గోల్డ్ అండ్ సిల్వర్. ఇంతకు ముందు అయితే నాకు అసలు గోల్డ్ అన్నా సిల్వర్ అన్నా నచ్చేదే కాదు. బట్ ఈ మధ్య రీసెంట్ గా ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుంచి ఆన్లైన్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అవి చూపిస్తున్నారు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు కూడా గోల్డ్ అండ్ సిల్వర్. అందుకనే ఏమో నాకు తెలియదు కానీ సమ్ వాట్ ఐ వాజ్ లైకింగ్ ఇట్ అండ్ ఐ లైక్ దిస్ ఫేస్. నాకు ఈ ఫేస్ బాగా నచ్చింది. ఆన్లైన్ పేజెస్ విషయానికి వస్తే ఎస్ఎల్ఎస్జే ఖమ్మం ఉంది కదా. సో ఆ పేజ్ లో గోల్డ్ ఐటమ్ ఏదో ఒకటి డెఫినెట్ గా పర్చేస్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. సో అది ఎప్పుడు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. అండ్ నేను కూడా కొంచెం సేవ్ చేసుకోవాలి కదా. సో సేవింగ్ స్టార్ట్ చేసి నాకంటూ నేను ఒక గోల్డ్ ఐటమ్ ఏదైనా తీసుకుందామా అని అనుకుంటున్నాను. ఈ ఇయర్ కానీ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ కైనా సరే. ఓ అసలు విషయం మర్చిపోయాను. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ పీస్ అబ్బా. లుక్ ఎట్ ద కార్వింగ్ అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్ గా ఉంది కదా. పైన పికాక్ హంసో వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది కూడా చాలా బాగుంది చూడండి. నేనైతే ఈ ఐటమ్ ఇంకా తీసుకోలేదు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా తీసుకుందాం కదా అని వీడియో షూట్ చేసుకొని ఉంచుకున్నాను. డాడీ పులిగోరు ఒకటి ఇచ్చేసి వచ్చాము. నా చైన్ కోసం ఈవినింగ్ మళ్ళీ రమ్మన్నారు అనమాట. సో ఇంకా సరే అని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి బాప్ప వచ్చింది. అండ్ ఈ రోజు నాకు అన్నం బాపే తినిపిస్తుంది. ఇంకా అన్నం తినేసిన తర్వాత ఆ ముందు రోజు రాత్రి నుంచి నేను పడుకోలేదు కదా. అప్పుడు పడుకున్నానండి. మధ్యాహ్నం 1 గంటన్నర పడుకున్న దాన్ని 5 వరకు లెగలేదు తెలుసా. దున్నపోత మీద వర్షం పడినట్టే. ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళిపోయారు ఏది నాకు తెలియదు. నేనైతే ఫుల్ పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మేము ఒక 2 డేస్ ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. సో ఆ 2 డేస్కి సంబంధించిన బట్టలు స్నాక్స్ బాబుగాడికి మెడిసిన్స్ అన్నీ కూడా పట్టుకున్నాను. అన్నీ ప్యాకింగ్ చేయడం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఈవినింగ్ షాపింగ్ వెళ్ళాము. అది ఎందుకంటే మా బాపకి పొద్దున్న చెప్పులు తీసుకొచ్చాను కదా అవి సరిపోక మళ్ళీ ఆల్టర్ చేయడానికి వెళ్ళామన్నమాట. అండ్ ఈవినింగ్ గోల్డ్కి రమ్మన్నారు కదా. సో నా గోల్డ్ చైన్ కూడా ఇచ్చి రిపేర్ చేయించుకొని తీసుకొచ్చేసాను. ఇంకొన్ని అవర్స్లోనే మాకు ట్రావెలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంతకీ మేము ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం, ఎవరెవరం ట్రావెల్ చేస్తున్నాం, ఎలా ట్రావెల్ చేస్తున్నాం, ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నాం, మా ట్రావెల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నేను బెల్ ఐకాన్లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ వరకు వస్తాయి. వచ్చేసారు కదా ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బై.